ప్రైజ్ దార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము బుద్ధి సంపాదించుకుని తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా తమ ప్రాణాన్ని ప్రేమతో చూసుకునేవారు జ్ఞానం సంపాదించుకుంటారు వివేకాన్ని పాటించే వారికి మేలు కలుగుతుంది అలాంటి వారు అత్యంత విలువైన వాటిని వారి కోసం ఎన్నుకుంటున్నారని అర్థం అజ్ఞానం మనల్ని క్రీస్తుకు ఆధ్యాత్మిక జీవితానికి దేవుని దీవెనలకు పరలోకానికి దూరంగా ఉంచుతుంది అది మనుషులను నాశనం చేసే ఒక భయంకరమైన శక్తి జ్ఞానాన్ని అసహించుకునే వారు పరలోకాన్ని దేవుని ఆశీర్వాదాలను దేవుని స్వరూపియయున్న క్రీస్తును కూడా ద్వేషిస్తున్నారని అంతేగాక మరణాన్ని ప్రేమిస్తున్నారని అర్థం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించి వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు అని యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు దేవుడు ఈ విధంగా అంటున్నాడు పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నా ఎందు వారందరూ మరణమును స్నేహించుతురు అని ప్రిలారా యహోవ చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుతునను వేష్యనోరు లోతైన గొయ్యి యహోవ శాపమునొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవి యొక్క జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలగజేయ తెలివిని పొందుటకు మనస్సునిము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము అపస్థులడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుటల మనస్సులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూడ్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలునై ఉండవాలనని కోరుచున్నాను సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని సహోదరి సహోదరులార ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలవబడితి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి అయినను చేయక దీవించవలసిన వారమై ఉన్నాము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీవిచ్చే జ్ఞానమును పొందుకొని యుక్త మార్గము తప్పక నడుచుకునే వారముగా ఉండుటకు దయచేయమని మేము నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకుని ఉండి మేలు విషయమై జ్ఞానులమును కీడు విషయమై నిష్కపటులమునై ఉండుటకు కృపచూపమని సాతానును మా కాల క్రింద శీఘ్రముగా నీవే చితక త్రొక్కించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్